హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి వీడియో అండి. అదేంటంటే మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, నెక్స్ట్ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాము. ఈ చూపిస్తున్న ముగ్గులన్నీ మేము పండగకి పెట్టుకున్న ముగ్గులండి. చాలా కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఓకే, నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి ప్లీజ్. ఓకేనండి, మేము భోగి రోజుకైతే మేము పిడకలు అయితే తయారు చేస్తాము. ఈ పిడకలు ఎండిన తర్వాత దండలా చేసి భోగి మంటలా వేస్తామండి. అందుకు ఇవైతే ఆవుపేడతో తయారు చేసిన పిడకలు. విశేషంగా ఆ రోజు భోగి మంటల్లో ఇలా పిడకలు దండ వేస్తే మంచిదండి. ఈ పిడకలన్నీ ఎండిన తర్వాత ఇలా దండలా చేసామండి. నెక్స్ట్ మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఆ రోజు మేము భోగి మంట అయితే 4:30కి అయితే వెలిగించాము. కర్రలు రెండు పేర్చుది ఒకటి. తర్వాత మేము తయారు చేసిన దండని భోగి మంటల్లో వేసామండి. భోగి రోజు అయితే మేము ఇలా పూజ చేసుకున్నామండి. అంటే స్పెషల్స్ ఏమీ వండలేదు, పూజ అయితే మామూలుగా దీపారాధన చేసుకున్నాము. ఇవైతే మేము తయారు చేసుకున్న పిండి వంటలు అన్నమాట. అవి ఏంటంటే జంతికలు, నెక్స్ట్ గులాబీ పూలు, ఈ నెక్స్ట్ పొంగడాలు పాకుండలండి. భోగి రోజు ఈవినింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళాము. అక్కడ గోదాదేవి కళ్యాణ ఆ వీడియోస్ మీకు చూపిస్తున్నాను.
ఓకేనండి. భోగి రోజు ఎలా చేసామో చూసారు కదా ఈ సంక్రాంతి ఎలా చేసుకున్నామో కూడా చూడండి. ఇవైతే సంక్రాంతి రోజు పెట్టిన ముగ్గులండి. నెక్స్ట్ సంక్రాంతి రోజు మేము వండిన వంటలు ఏంటంటే కలగూరండి, నెక్స్ట్ పెసరపప్పు, ఇంకా రసం అండి, ఇంకా బెల్లమట్లు, ఇంకా రైస్, ఇవన్నీ వండి ఆ రోజు మూలం పెడతారు కదండి. అందుకు కలగూర అయితే ఆ రోజు విశేషంగా అందరూ వండుతారు, ఎందుకంటే కలగూర వండి అలాగే పెట్టాలనేసి. కలగూర అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన వంటలు కలగూర ఒకటి అన్నమాట. ఓకేనండి. అవి ఇంకా కొన్ని మేము వేసిన ముగ్గులు చూపిస్తున్నాను. ఆ సంక్రాంతి రోజు అయితే ఫుల్ మంచు మాట, ఇంత మంచు చుట్టూరా 6:30 వరకు ఇలాగే ఉంది మాట. మా ఏరియాలో ఫుల్ మంచు, ఆ రోజు సూర్యోదయం అయ్యేసరికి 8:30 అయిపోయింది. ఓకేనండి. ఈ వీడియో చూసారు కదా, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్.